కానీ యేసుప్రభు వారు మనల్ని అక్కడికి అక్కడికి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు అన్న సేమ్ డైలాగు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పవర్ ఇచ్చావు కదా కోపం పడితే ఎలా శిక్షించేస్తాను అంటే ఎలా నీతిమంతులు రెచ్చగొట్టేస్తే వెంటనే వాళ్ళు ప్రాణం తీసేద్దాం ఈ రాత్రి కానీ అడిగితే ఎలా ఏం యేసుప్రభు అండి ఏం యేసుప్రభు అండి ఇంత మంచి యేసు ప్రభువుని మీరు నమ్ముకున్నారు అంటే ఇంతకంటే మంచోడిని ఒక్కడిని చూపించండి కనుక ఆయన గురించి పనిచేయండి ఆయన మాటలు చెప్తారు అనగానే రండి ఆయన పనుందని అనగానే ఎగ్గొట్టకండి ఆ పని చేయండి ఆయన్ని సంతోష పెట్టండి ఆయన రాబట్టేనండి మనం బాగున్నాం బాగున్నాం ఆయన ఉండబట్టే అంత మంచి ఆయన దగ్గరికి వచ్చామండి అంత మంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కనుక నీతిమంతులు ఏమంటున్నారు పగ తీర్చుకుంటున్న పరదేశవాసులు పగ మానుకున్న పాతాళ ప్రేతలు మరి మీ సంగతి ఏంటి మనుషులు క్రీస్తును నమ్మి క్షమించమంటున్న క్రైస్తవులు ఇదంతా క్షమాపణతో ప్రేమతో జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక ప్రియమైన దేవుని పిల్లలారా యేసుప్రభు వల్ల మనం అందరం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం కానీ గుడి మానొద్దు ప్రార్థన మానొద్దు సేవ మానొద్దు సభలు మానొద్దు వాక్యం మానొద్దు ఇవ్వడం మానొద్దు ఏమి చేయవలసి ఉందో చేయండి.